రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ క్రీడా మైదానాలను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పుల్కాల్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మంతూరు సింగూర్ బస్వపూర్ గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డితో కలిసి క్రీడా మైదానాలను ప్రారంభించారు. అనంతరం క్రీడా మైదానంలో కబడ్డీ ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. గ్రామ గ్రామాన క్రీడా మైదానాలను పెంపొందించడం వల్ల క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాలను వెతికితీయడానికి మైదానాలు ఉపయోగపడతాయన్నారు. క్రీడలు ఆడడం వల్ల యువత ఉల్లాసంగా ఉంటారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి గ్రామంలో ఒక ఎకరం స్థలంలో 4 లక్షల రూపాయల వ్యయంతో క్రీడా ప్రాంగణాలను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. బసాపూర్ సింగూర్ మంతూరు గ్రామాల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ప్రారంభించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్లో ఉన్న వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళ ప్రొఫెషనల్ స్కిల్స్ని ఇంకా డెవలప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే మా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా గ్రామీణ క్రీడా ప్రాంతాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ అనేక గ్రామాల్లో సర్పంచులు వాళ్ళ సహకారంతో వీటన్నిటిని ఏర్పాటు చేసుకుంటూ ఎక్కడైతే యువకులు ఉన్నారో ఆ గ్రామంలో విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళ విరామ సమయాల్లో ఇక్కడ వివిధ ఆటలు ఆడుకోవడానికి ఈ క్రీడా ప్రాంగణాలు పనికొస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటివరకు మేము ఈ బసపూర్లో చాలా పెద్ద గ్రౌండ్ ఇది, ఈ చుట్టుపక్కల ఇంకా చాలా ప్లేస్ కూడా ఉంది. కానీ దీనికి సంబంధించి ఒక ఎకరం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దీంట్లో క్రీడా ప్రాంగణాన్ని దాదాపు 4 లక్షల ఖర్చు పెట్టి దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇక్కడే కొన్ని కోర్ట్స్ కూడా, ఖోఖో కోర్టు, అట్లాగే వాలీబాల్, ఇంకా ఇక్కడ వాళ్ళు ఏమేమి ఇంట్రెస్ట్ ఉంటుందో ఇక్కడ యువకులు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కూడా ఇట్లాంటి ఇక్కడ కోర్ట్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ గ్రామాల్లో ఉండే యువకులు ఎవరైతే మీకు ఆటల పట్ల మక్కువ ఉంటుందో, మీరు క్రీడల్లో రాణించాలని చెప్పి మీకు ఆశ ఉంటుందో వీటన్నిటిని ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీలో ఉన్న ప్రతిభను వెలికి తీసిన తర్వాత ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో గ్రామీణ క్రీడాకారులకు సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంట్లో బాగానే గౌరవనీయ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీటిని ప్రారంభించారని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ క్రీడా ప్రాంగణాలని చాలా బాగా తయారు చేసినందుకు బసపూర్ సర్పంచ్ గారికి, అట్లాగే సింగూర్ సర్పంచ్ గారికి, మా మంతూరు సర్పంచ్కి, అట్లాగే పుల్కల్ మండలంలో ఉన్న వివిధ గ్రామాల్లో ఉన్న సర్పంచ్లందరూ కూడా వారి వారి గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఉందో ఆ గడువు లోపల క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటాను. ధన్యవాదాలు.